ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే అవర్ టాపిక్ ఈస్ ప్రిపోజిషన్ ప్రీ అంటే ముందు పొజిషన్ అంటే స్థానం సో ముందు వచ్చేది అని ప్రిపోజిషన్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఇట్ కమ్స్ బిఫోర్ ద నవ్నార్ ప్రొనోన్ ఇట్ కమ్స్ బిఫోర్ ద నవ్నార్ ప్రొనోన్ నౌన్ ముందు కానీ ప్రొనోన్ ముందు కానీ వస్తుంది అది ఇట్ ఇండికేట్స్ ప్లేస్ టైం అండ్ డైరెక్షన్ అదేం చూపిస్తుంది మనకు ప్లేస్ కానీ టైం కానీ డైరెక్షన్ కానీ చూపిస్తుంది ఎలా ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ స్టాండింగ్ ఆన్ ద ఫ్లోర్ సో ఫ్లోర్ అనేది ఏంటి అది ప్లేస్ సో ప్లేస్ని చూపిస్తుంది ఇక్కడ ఐఎమ్ స్టాండింగ్ ఆన్ ద ఫ్లోర్ ఆన్ అనేది ఇక్కడ ప్లేస్ని చూపిస్తుంది షీఈ్ గోయింగ్ టు ఢిల్లీ టూ షీఈస్ గోయింగ్ టు ఢిల్లీ అంటే టూ అంటే మనకి ఏం చూపిస్తుంది అది డైరెక్షన్ చూపిస్తుంది ఇక్కడికి ఢిల్లీకి రైట్ నెక్స్ట్ ఏంటి టైం ఐ గెటప్ అట్ సిక్స్ ఏఎం నేను సిక్స్కి లెగుస్తాను అప్పుడు ఏం చూపిస్తుంది మనకు అది టైం అని చూపిస్తుంది ప్రిపోజిషన్ అంటే టైమ్ని కానీ ప్లేస్ కానీ డైరెక్షన్ కానీ చూపిస్తే దాన్ని ఏమంటాం ప్రీ పొజిషన్ ప్రీ అంటే ముందు పొజిషన్ అంటే స్థానం ఇక్కడ సో ప్రీ పొజిషన్ అనేది ఇలా నేర్చుకుంటామంటే ప్లేస్ని బట్టి మారుతుంటుంది అది రైట్ సి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టూ టూ అంటే ఏంటి కీ కు ఒక ప్లేస్ కీ అని అంటే ఎక్కడికి వెళ్తుంది చూడండి టూ ఇక్కడ డైరెక్ట్ డైరెక్ట్లో చూడండి ఇది టూ ఒక వైపుకి వెళ్తుందని రైట్ ద బస్ ఈజ్ గోయింగ్ టు కోటి ఇక్కడికి వెళ్తుంది బస్సు కోటికి వెళ్తుంది ద బస్ ఈజ్ గోయింగ్ టు కోటి రాజు ఈజ్ గోయింగ్ టు ఆఫీస్ రామ్ ఈజ్ గోయింగ్ టు ఢిల్లీ టూ అక్కడికి వెళ్తున్నాడు అని రైట్ ఫ్రమ్ అంటే అక్కడి నుండి అని బయలుదేరుతుంది ద బస్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ కోటి బస్ కోటి నుంచి వస్తుంది రాజు ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఆఫీస్ రాజు ఆఫీస్ నుంచి వస్తున్నాడు ఆఫీస్ నుండి నుండి అంటే ఏంటి ఫ్రమ్ వి గెట్ ట్రైన్స్ ఫ్రమ్ క్లౌడ్స్ అంటే క్లౌడ్స్ నుంచి మనకు వర్షం వస్తుంది రైట్ ఫ్రమ్ అంటే ఏంటి నుండి చూడండి టూ అంటే అక్కడికి అని ఫ్రమ్ అంటే దాని నుంచి బయటికి అని రైట్ అక్కడి నుంచి అక్కడి నుంచే అని అలాగే ఓవర్ ఓవర్ అంటే ఏంటి ఒక దాని పైన అని పైన ద క్యాడ్ ద క్యాడ్ ఈజ్ సిట్టింగ్ ఓవర్ ద వాల్ ఓవర్ పైన వాల్ పైన కూర్చుందని రైట్ ద ఫ్యాన్ ఈజ్ ఎబౌ ఎబో అంటే ఎబో కానీ ఓవర్ కానీ సేమ్ ద ద ఫ్యాన్ ఈజ్ ఎబౌ మై హెడ్ ద ఫ్యాన్ ఈజ్ ఓవర్ మై హెడ్ నా తలపై ఉంది అది ఓవర్ అంటే టచ్ కాదు అది రైట్ అలాగే ఇన్ టూ అంటే లోని లోనికి వెళ్ళి మళ్ళీ లోపలికి వెళ్తుంది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లోకి వెళ్తుంది ఇన్ టూ సో ఇంటూ అంటే ఏంటి ద డాగ్ ఈస్ జంపింగ్ ఇన్ టు ద రివర్ సో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి జంప్ అవుతుంది ఏంటి ఇన్ టూ లోపలి వైపుకి అని ద టీచర్ ఇస్ కమింగ్ టీచర్ ఇస్ కమింగ్ ఇన్ టు ద క్లాస్ ఒక ప్లేస్ నుంచి వస్తుందామే లోనికి వెళ్తుంది అప్పుడేంటి ఇన్ టూ రైట్ అదే అదే బయటకు వస్తే ఏంటి అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ ద టీచర్ ఇస్ కమింగ్ అవుట్ ఆఫ్ ద క్లాస్ రైట్ ద బాయ్ ఇస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద స్కూల్ స్కూల్ నుంచి బయటికి అండి ద బాయ్ ఇస్ గోయింగ్ ఇన్ టు ద స్కూల్ స్కూల్ లోపలికి వెళ్తున్నాడు ద బాయ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద స్కూల్ స్కూల్ నుంచి బయటకు వస్తున్నాడు అప్పుడు మనం అవుట్ ఆఫ్ వాడాలి అలాగే ఆన్ ఆన్ అంటే ఏంటి పైన చూడండి దేర్ ఇస్ ఎ మార్కర్ ఆన్ మై హ్యాండ్ సో చేతి పైన ఉంది దేర్ ఇస్ ఎ బ్యాగ్ ఆన్ ద టేబుల్ టేబుల్ పైన బ్యాగ్ ఉంది పైన సర్ఫేస్ పైన ఉంటే ఏం వాడాలి ఆన్ వాడాలి అలాగే నెక్స్ట్ ఏంటి అప్ అప్ అంటే ఏంటి ఇలా పైకి సో ఇక్కడేంటి ద కార్ ఈస్ గోయింగ్ అప్ ద హిల్ హిల్ పైకి వెళ్తుంది ద కార్ ఈస్ కమింగ్ డౌన్ ద హిల్ కిందికి వస్తుంది అప్ పైకి డౌన్ కిందికి ద మంకీస్ క్లైంబింగ్ అప్ ద ట్రీ ద మంకీస్ క్లైంబింగ్ డౌన్ ద ట్రీ కిందికి అని అప్ అంటే పైకి డౌన్ అంటే కిందికి అని అలాగే ఎలాంగ్ ఎలాంగ్ అంటే వెంట ద మ్యాన్ ఈజ్ గోయింగ్ ఎలాంగ్ ద రోడ్ ద మ్యాన్ ఈజ్ వాకింగ్ ఎక్కడ ఎలాంగ్ ద రోడ్ అంటే రోడ్ అంటే నడుస్తున్నాడు అలాగే పాస్ట్ పాస్ట్ అంటే దాని దాటి ఐ వాకుడ్ పాస్ ద టెంపుల్ ఐ వాక్డ్ పాస్ట్ ద టెంపుల్ టెంపుల్ నేను టెంపుల్ దాటి వెళ్ళాను పాస్ట్ అలాగే ఎక్రాస్ ఎక్రాస్ అంటే అడ్డంగా అని ద డాగ్ ఈజ్ క్రాస్ ద డాగ్ ఈజ్ రన్నింగ్ ఎక్రాస్ ద రోడ్ అడ్డంగా పరిగెడుతుంది అని ఓవర్ అంటే పైన రైట్ త్రూ దాని ద్వారా సో ద ట్రైన్ ఈజ్ గోయింగ్ త్రూ ద టనల్ టనల్ ద్వారా వెళ్తుంది అప్పుడేంటి త్రూ అలాగే అండర్ డా సిట్టింగ్ అండర్ ద టేబుల్ టేబుల్ కింద కూర్చొని ఉంది అది సో నెక్స్ట్ ఏంటి ద బస్ ఈజ్ గోయింగ్ అండర్ ద బైపాస్ దాని గుండా వెళ్తుంది అని అండర్ అంటే ఒక దాని కింద ఐఆమ్ స్టాండింగ్ అండర్ ద సీలింగ్ రైట్ రౌండ్ అంటే చుట్టూ ద బాయ్స్ ఆర్ ప్లేయింగ్ అరౌండ్ ద దరౌండ్ ఈస్ గుల్ రౌండ్ అనమాట ద బాయ్స్ ఆర్ ప్లేయింగ్ అరౌండ్ వాట్ అరౌండ్ ద గ్రౌండ్ ఆన్ ఆన్ అంటే ఆన్ అంటే ఏంటి పైన దాన్ని ఇంకా ఏం వాడుకోవచ్చు మనము ఆన్ అంటే డే డేట్ కూడా వాడుకోవచ్చు ఆన్ మండే ఆన్ ట్యూస్డే ఆన్ థర్స్డే ఆన్ థర్టీన్త్ ఆన్ ఫోర్టీన్త్ ఆన్ సిక్స్టీన్త్ ఆన్ థర్టీ ఫస్ట్ డే డేట్కి ఆన్ వాడచ్చు నెక్స్ట్ ఏంటి పైన అన్నప్పుడు కూడా ఆన్ వాడచ్చు అలాగే ఇన్ సో ఇన్ ఇన్ ద బాక్స్ ఇన్ ద క్లాస్ ఇన్ ద రూమ్ లోపల అని అలాగే ఇన్ మంత్కి ఇయర్ కూడా వాడుకోవచ్చు ఇన్ జూలై ఇన్ ఆగస్ట్ ఇన్ సెప్టెంబర్ ఇన్ ఇయర్కి వాడుకోవచ్చు ఇన్ నైన్టీన్ నైంటీ వన్ ఇన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇన్ టూ వన్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ అలాగే నెక్స్ట్ ఏంటి బిగ్ సిటీస్ స్టేట్ కూడా ఇన్ వాడచ్చు ఇన్ హైదర్ బిగ్ సిటీ అంటే ఇన్ హైదరాబాద్ ఇన్ ఢిల్లీ ఇన్ ముంబై ఇన్ యూఎస్ఏ ఇన్ అమెరికా అలాగే అబౌట్ అంటే గురించి ఐఎమ్ టాకింగ్ అబౌట్ పాలిటిక్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ యూ మీ గురించి అలాగే ఎట్ ఎట్ అంటే ఏంటి సరైన సమయం ఐ గెట్ అప్ అట్ సిక్స్ ఏఎం నేను సిక్స్ లెగొస్తాను షీ గోస్ట్ స్కూల్ అట్ నైన్ ఏఎం ఆమె నైన్కి వెళ్తుంది చిన్న ప్లేస్ కూడా ఎట్ వాడచ్చు ఐఆమ్ లివింగ్ అట్ గాంధీనగర్ నేను గాంధీగర్లో ఉంటున్నాను ఐఎమ్ లివింగ్ అట్ వరంగల్ చిన్న టౌన్ అది అలాగే బిసైడ్ అంటే పక్కన షీఈ్ సిట్టింగ్ బిసైడ్ మీ నా పక్కన ఆమె యమాంగ్ అంటే ఇద్దరికంటే ఎక్కువ ఉంటే వాడాలి ద బాయ్స్ ఆర్ ఫైటింగ్ అమంగ్ దెమ్ సెల్స్ రైట్ యమాంగ్ వాళ్ళలో వాళ్ళు గొడవ పడుతున్నారు ద టీచర్ ఈజ్ సిట్టింగ్ అమంగ్ ద చిల్డ్రన్ చిల్ పిల్లల మధ్య టీచర్ కూర్చొని ఉంది అలాగే సిన్స్ సిన్స్ అంటే నుండి అని షీ హాస్ బీన్ సిట్టింగ్ ఇయర్ సిన్స్ మార్నింగ్ నానిషి కూర్చొని ఉందని షీ హాస్ బీన్ కుకింగ్ సిన్స్ మార్నింగ్ పొద్దునుంచి ఆమె వండుతుందని ఐ హ్యావ్ బీన్ స్టాండింగ్ సిన్స్ లెవెన్ ఏఎం లెవెన్ నించొని ఉన్నాను షీ హాస్ బీన్ లివింగ్ ఇన్ ఢిల్లీ సిన్స్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నైన్టీన్ ఫార్టీ నుంచి ఆమె ఢిల్లీలో నివసిస్తుంది ఫర్ గా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద బస్ నేను బస్ వరకు అయితే చూస్తున్నాను అదే ఫర్ ఇంకేంటి కౌంట్ చేసే ఫర్ వాడాలి ఐఆమ్ స్టాండింగ్ ఐ హ్యావ్ బీన్ స్టాండింగ్ ఫర్ థర్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ నుంచి నేను నించున్నాను ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ ట్వంటీ ఇయర్స్ నేను ట్వంటీ ఇయర్స్ నుంచి ఇంగ్లీష్ చెప్తున్నాను అప్పుడు వాడాలి ఫర్ అంటే కౌంట్ చేసే ఫర్ వాడాలి మొదలైంటే అని చెప్తే సిన్స్ వాడాలి అలాగే బై సో ద డాగ్ వాజ్ కిల్డ్ బై ఎ థీఫ్ ద్వారా అన్నప్పుడు బై అలాగే ఈ బై ఎలా వాడవచ్చు మనము కప్పు లేని వాహనాలకు బై వాడవచ్చు ఐ కేమ్ బై ఆటో ఐ కేమ్ బై బస్ ఐ కేమ్ బై ప్లేన్ నెక్స్ట్ ఏంటి ఆన్ ఆన్ అంటే కప్పు లేని వాహనాలకు ఆన్ వాడచ్చు ఐ కేమ్ ఆన్ బై స్కిల్ ఐ ఆన్ రిక్షా రైట్ ఐ కేమ్ ఆన్ స్కూటర్ ఐ కేమ్ ఆన్ బైక్ నెక్స్ట్ ఏంటి ఎబో సో ద ఫ్యాన్ ఈజ్ ఎబౌ మై హెడ్ ఉంది అండర్ అంటే దాని కింద ఐఆమ్ అండర్ ద ఐఎమ్ స్టాండింగ్ అండర్ ద సీలింగ్ రైట్ సో ఈ ప్రిపోజిషన్ అంటే ఏంటి ప్రీ అంటే ముందు పొజిషన్ అంటే ప్లేస్ ప్రిపోజిషన్ అనేది డైరెక్షన్ని టైంని నెక్స్ట్ ఏంటి ప్లేస్ని చూపిస్తుంది అప్పుడు ఈ ప్రిపోజిషన్ వాడాలి ఆన్ ఇన్ ఎట్ అబౌట్ ఇవన్నీ ఏంటి ప్రిపోజన్స్ ఇవి రెగ్యులర్గా వీటిని నేర్చుకోండి వాడుతూ ఉండండి థ్యాంక్ యూ